మీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్న మీ ప్రభుత్వం కింద ఉన్న ఏజెన్సీ ద్వారానే ఈ రోజు నోటీసులు అందిస్తే వస్తే ఈ రోజుకి కూడా మీరు నోరు మెదపలేదంటే బంధు ప్రీత మర్ది ప్రీత ఏందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పిరు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నువ్వే కాదు బాబే కాదు ఆయన సుపుత్రుడు పులికేసి ప్రతి ఊరు తిరగటం మా నాయన నిప్పు నేను గుతుప్పు మా మీదే మేము నిజాయితీ పురులమి మా మీద ఒక చిన్న ఆరోపణ లేదు మేము పెద్ద కడిగిన ముత్యమన మాట్లాడుతున్న ఆ నిప్పు ఈ తుప్పు ఈ రోజు వాళ్ళని కూడా అడుగుతున్నా ఈ రోజు లోకేష్ పేరు కూడా ఉందబ్బా ఆ పులికేసి పేరు కూడా 46 పేజీల్లో అబ్బా కొడుకుల పేరు స్పష్టంగా ముడుపులందిని అని చెప్పి స్పష్టంగా 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఏ ఎక్కడెక్కడందిని దుబాయ్లో కూడా తీసుకున్నారు వీళ్ళు డబ్బులు దుబాయ్లో కూడా దాదాపు ఎంత పేమెంట్స్ ఇన్ దుబాయ్ దాదాపు 16 కోట్ల రూపాయలు దుబాయ్లో కూడా అంటే ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు దాదాపు 118 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు కేవలం రెండు ఏజెన్సీలే అమరావతికి సంబంధించి రైతులు కూడా చెప్తా ఉన్నాం అమరావతి అనేది కేవలం ఒక బోటకం ఒక బొమ్మ మాత్రమే దాని వెనకాల జరిగిన ఒక పెద్ద లంచ భూదంద ఈ విధంగా కమిషన్ల దంద చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు దాదాపు 26 కేసుల్లో కేసులు వేస్తే స్టేల్ తెచ్చుకోవటం లేకపోతే జడ్జిలను ఎవరినో వ్యవస్థలు మేనేజ్ చేసి ఈరోజు నాట్ బిఫోర్ అని చెప్పుకోవటం స్టేల్ తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే కేంద్రం కేసుల కోసం పోయడని చెప్తారు ఈరోజు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం పని ఉండి నడ్డా పక్కన గుసగుసలాడతాడు మాటకు వస్తే కేంద్రం పరుగులు తీస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు మన బతుకు బయటపడిపోయింది మన బండారం బయటపడిపోయింది ఎక్కడో మనం తీసుకున్న ముడుపులు చిట్టాలాగితే ఈరోజు 118 కోట్లు వచ్చినాయి ఇంకా అన్నీ కానీ డొంక కదిలితే 5 సంవత్సరాలు మీ డొంకలు కదిలితే కొన్ని వేల కోట్లు బయటకు వస్తాయి ఈరోజు ఖచ్చితంగా మేము కోరేది తప్పకుండా ఈ ఇద్దరి మీద ఎవరైతే అబ్బా కొడుకుల మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి తప్పకుండా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే స్పష్టంగా ఇదెవరు ఇదేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కేర్ పనేయని కాదు కాదు నీట్గా ఈమెయిల్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి ఎస్ఎంఎస్లు ఉన్నాయి పూర్తిగా వివరాలతో సహా ఈరోజు ఎక్కడెక్కడంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఈ సర్కిల్ కాదు ఇవ్వాల్సింది పక్కన జూబ్లీ సర్కిల్ అంట అంటే నేను చేసింది తప్పని మాత్రం స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు నేను తీసుకున్న మాట వాస్తవమే కానీ కాగితం అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి వచ్చింది అని మాత్రం మాట్లాడే పరిస్థితి ఉంది ఇప్పటికైనా అడుగుతున్న దత్తపుత్రుణ్ణి స్పందించయ్యా లేకపోతే తల దొరికేసిన తర్వాత లిస్టు మారితే ఇంకా డొంక కదిలితే అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దుష్ట చతుష్టయం లాగా నెక్స్ట్ మా రాధాకృష్ణ మా రామోజీ మా బిఆర్ నాయుడు మళ్ళీ దత్తపుత్రుడు క్యూలో కట్టే పరిస్థితి ఉందని చెప్పి ప్యాంటులు దడుపుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా దొంకున్నారా అని చెప్పి రోజు అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా సరే దత్తపుత్రుడు కాదు చంద్రబాబు నాయుడుతో నేను ప్యాకేజీ మాట్లాడుకోలేదు నేను బీజేపీతోనే పొత్తులు ఉన్నాను నేను ఇంకా నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే తప్పకుండా దీని మీద మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది తప్పకుండా దీని మీద నువ్వు కూడా వివరణ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వామపక్షాలకు సంబంధించి మీరు కూడా ఎందుకు నోరు మెదపట్టలేదు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి సిపిఐ నారాయణ గారు కానీ ప్రతిదానికి మాట్లాడే నారాయణ గారు కానీ ప్రతిదానికి లేసే రామకృష్ణ గారు కానీ లేకపోతే మర్దిని కాపాడుకునే దానికి పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షులైన పురంధేశ్వరి కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది ఎందుకు మాట్లాడలేదో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు చూస్తూ ఉన్నారని చెప్పి ప్రతి విషయం ఈరోజు తెలుస్తాను ఎందుకంటే ఒక సామెత ఉంది ఎన్నో గుడ్లు తిన్న రాబందు ఏదో దానికి కొట్టుకుపోద్దంట ఇట్లా ఎన్ని సంవత్సరాలు నువ్వు పాపాలు మోసాలు చేసినా నీ టైం వచ్చినప్పుడు నీ పాపం పండినప్పుడు తప్పకుండా నువ్వు రాలక మానవ్ నీ పాపం పండే టైం వచ్చింది బాబు కాబట్టి పండుతుంది ఒక్కొక్కటి బయటకు వస్తుంది నీ ముసుగేసుకొని ఏదైతే నేను నిజాయితీ పరుడిని నేను సత్యహరిశ్చంద్రుడిని నా మీద మచ్చలేదు నీ ఒళ్ళంతా మచ్చలే నీ మచ్చల్ని ఎవరు కడిగినా పోవు చెంతపొండు వేసినా సహకారంగా అదేదో గిన్నెని తవ్వితే అదేనా శుద్ధపడుతుందేమో కానీ నీ ఒంటి మీద మచ్చలు దేంతో కడిగినా కూడా పోయే పనే లేదని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం
తప్పకుండా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎందుకు కామ్గున్నాడో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఏది తీసుకొచ్చినా దాని అనకల నాకేంటి నాకేంటి ఇది తప్ప ఇంకోటి లేదు అన్న సంగతి ఈ రోజు స్పష్టంగా అర్థమైంది దీని మీద సంబంధించి ఖచ్చితంగా కేసు కట్టాల్సిన పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు బాగా చూస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నా ఈ బాబు ఈ చిన్న బాబు ఈ దత్త ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజు వచ్చేసిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మా దత్త మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది ఊరికినే జగన్మోహన్ రెడ్డి పోవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి మా ఆయన రావాలి నేను ఈయన్ని సపోర్ట్ చేస్తానని చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ దత్తకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను।